వైవిఎస్ చౌదరి కి సహాయ దర్శకుడిగా పనిచేసిన రోజుల్లోనే హరికృష్ణ మళ్ళీ నటిస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఉండేదట. శ్రీకృష్ణ అవతారం, తల్లా పెళ్ళామా, రామ్ రహీం వంటి చిత్రాల్లో బాలనటుడిగా, తాతమ్మ కల, దానవీర సూరకర్ణ లాంటి చిత్రాల్లో నటుడిగా వివిధ పాత్రల్లో కనిపించిన హరికృష్ణను మళ్ళీ నటించమంటూ వైవిఎస్ చౌదరి గారు అడిగేవారట. ఆ నేపథ్యంలో తన దర్శకత్వంలో వెలువడ్డ రెండో చిత్రం సీతారామరాజులో హరికృష్ణను వైవిఎస్ చౌదరి మళ్ళీ తెర మీదకి రప్పించారు. అంతేకాదు, తమ సొంత బ్యానర్ పై నిర్మించి రూపొందించిన లాహిరి లాహిరి లాహిరిలో చిత్రంలోనూ హరికృష్ణకు మంచి వేషమిచ్చారు. ఆ చిత్రం సాధించిన విజయోత్సాహంతో హరికృష్ణను పట్టువిడవని పోలీసు అధికారిగా టైటిల్ రోల్లో చూపించారు. సీతయ్య ఎవరి మాట వినడు అనే ట్యాగ్ లైన్ తో సొంత బ్యానర్ పై చిత్రాన్ని నిర్మించి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో సిమ్రన్, సౌందర్య, సీతయ్య కథానాయకులు. ఈ చిత్రానికి కూడా కీరవాణి గారే సంగీతాన్ని సమకూర్చి అనురాధ శ్రీరామ్తో కలిసి పాడిన ఓ యుగళ గీతం ఉంది. చంద్రబోస్ గారు రాసిన పెళ్ళీడుకొచ్చినా అనే ఆ పాటను ఈ వేదికపై పాడబోతున్నారు శ్రీమతి కల్పన. So sad. Peni mitetla undalu kalalu kannanu. Is it? Special, huh? Now hello and God. Nonchattu. Dinna 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 dada dada dinna
దాదా దిన్నా 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 దాదా దాదిన్నా దాదా దిన్నా దిన్నా తిరికిట 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 దిన్నా